సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఇదిగో బయట వెనక మాట్లాడుతుంటే మాకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరేం దయచేసి మాట్లాడుకోండి సైలెంట్ గుంటూ పెట్టి మనోళ్ళు కూడా. ఓకే అమరావతి రాజధాని పేరు మీద గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన ఉద్యమం శృతి మించుతా ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందని భావించినప్పుడు వ్యక్తి గాని లేదా ఒక సమూహం గాని ఒక వర్గం గాని నష్టం జరుగుతుందని భావించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేయటం ఉద్యమం చేయటం అనేది ప్రజాస్వామ్యంలో హక్కు. ఆ హక్కు ఇతరుల హక్కులను కాలరాసే విధంగా ఎక్కడైనా ఉద్యమాలు జరిగితే వాటిని కూడా అణిచివేయవలసినటువంటి అవసరం బాధ్యత కలిగిన ప్రభుత్వాలకు ఉంటుంది. రాజధాని పేరు మీదుగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఇవాళ శృతి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు విప్ సీనియర్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేసే స్థాయికి రాళ్లు వేసి కారు అద్దాలు పగలగొట్టి గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేసే స్థాయికి ఇవాళ వెళ్ళింది అంటే ఇది చిన్న విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడం లేదు, ఈ ప్రభుత్వం కూడా చిన్న విషయంగా దీన్ని భావించకూడదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఈ ఉద్యమం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో నాయకత్వంలో జరుగుతా ఉన్నది. ఆయనే స్పష్టంగా చెప్పారు, వారి కుటుంబమే దీన్ని ప్రోత్సహించి ప్లాటినం గాజులు ధనాన్ని ఇచ్చి సేకరించి ఈ ఉద్యమాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము ఈ విషయాన్ని చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దాడులకి ఈ హింసాత్మకమైనటువంటి ధోరణులకి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి తీరవలసినటువంటి పరిస్థితి ఉన్నదని మనం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చూశాం మాట్లాడే ధోరణి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు శాంతి కామకులు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. భాష కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రాంతం, సంస్కారవంతమైనటువంటి ప్రాంతం ఇది. గతంలో చూస్తున్నాం ఒక 10-15 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటండి, రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో వాడు వీడు చెప్పు తీసుకొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కామ్గా కూర్చున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. అంటే ఒక ఆవేశం. చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, అయినా మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆయన పదవికి గాని ఆయన ఆస్తులకు గాని ఆయన వర్గానికి గాని ఏదైనా నష్టం జరిగితే వెనక ముందు ఆడే పరిస్థితి ఎంత దారుణానికైనా వడిగెత్తగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పదవికి ముప్పు వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి రాక్షస నీతి బయటకు వస్తుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఎవరైతే ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పగలగొట్టి గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేశారో వారు కూడా వచ్చారు కూర్చున్నారు. వారు కూడా నేను మాట్లాడిన తర్వాత ఈ దాడికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆయన కూడా మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వివరించబోతున్నారని మనం చేస్తున్నాం. ఆ భాష నేను ఇక సందర్భంగా చెప్తున్న మహిళల్ని ముందు పెట్టి ఇష్టం వచ్చినటువంటి భాష వాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. అంతేకాదు ఆయన పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో గతంలో ఒకసారి వెనక్కి మనం రీరి తిప్పుకుంటే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన పదవి సాధించడం కోసం వైస్రాయ్ హోటల్ దగ్గర దివంగత ఎన్టి రామారావు గారి మీద చెప్పులేసినటువంటి సందర్భం ఉన్నదని మనం చేస్తాం. తనకేదైనా నష్టం జరిగితే మాత్రం భరించే పరిస్థితి ఆయనకున్నది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా అనేకమైనటువంటి బూతు పదాలను వాడించి
ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మీ అందరికీ తెలుసు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా అందరికీ పరిమితం కాలేదు. ఆస్తులు ఎవరైతే ఇచ్చారో ఆ ఆస్తులు కోట్ల రూపాయలకి ఎదిగిపోయిందని భ్రమించి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నామనేటువంటి భ్రమ నుంచి రాజధానిని ఒక ప్రాంతంలో కాకుండా మూడు ప్రాంతాలకు డివైడ్ చేసినప్పుడు మా భూముల ధరలు తగ్గిపోతాయి. మేమప్పుడు 100,000 రూపాయల భూమి ఇవాళ 30 కోట్లయింది, ఇది 15 కోట్లు అయిపోద్ది, 5 కోట్లు అయిపోద్ది అని భావించినటువంటి ఒక వర్గం మాత్రమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని పైకి లేపాలని ప్రయత్నం చేశారు, కానీ పైకి లేవలేదు. అక్కడ ఆ వర్గానికి సంబంధించినటువంటి, ఆ భూములకు సంబంధించినటువంటి, ఆ ఆస్తులకు సంబంధించిన వారు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలు ఇది ఒక మహా ఉద్యమమనో సకలజనుల సమ్మెనో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసినా కూడా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో అందరూ సమానంగా ఉండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, మూడు ప్రాంతాలు బాగుండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదో ఒక వర్గానికో ఏదో ఒక ప్రాంతానికో దోచిపెట్టాలనేటువంటి దుర్బుద్ది గాని పక్షపాతం గాని లేనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. అందువల్ల రాష్ట్రం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక వర్గ ప్రజలు మాత్రం దాన్ని సహించలేక ఇది ఒక పెద్ద ఉద్యమంగా చిత్రీకరించాలని కొన్ని పత్రికల అందలందలతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇదంతా చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, మేము గమనిస్తున్నాం. కానీ ఇవాళ ఈ ఉద్యమం పెరగడం లేదని హఠాత్తుగా హైవేల దిగ్బంధం అని చెప్పి ఒక హింసకు దారి తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాళ్లు వేశారు, కాళ్ళు అద్దాలు పగలగొట్టారు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, గన్నమేళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ తమాషా అనుకుంటున్నారా? నేను అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, రైతులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆయన పద్ధతుల్లో దౌర్జన్యానికి పాల్పడితే మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని మనవి చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంత ఆవేశం, ఇంత ఉద్యమాన్ని రగల్చాలనేటువంటి కోరిక మీకు కలిగిందే? ఏ ఆ రోజున హైదరాబాద్ నుంచి మనం బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ తో కలిసి ఉండాలని ఆవేదన చెందిన రోజున, అనేక ఉద్యమాలు చేసిన రోజున ఆ రోజున మాట్లాడారా మీరు? ఆ రోజున బంగారు గదులు ఇచ్చారా? ఆ రోజు ప్లాటినం గదులు ఇచ్చారా? ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడారా మీరు? ఆ రోజున మాట్లాడరు. అది చాలా బాధాకరమైంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనేటువంటి పరిస్థితి వచ్చిందే, అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఈ 13 జిల్లాల ప్రజలకి, ఎంతో భారంగా ఉన్నటువంటి ప్రాంతంలో. అప్పుడు మాత్రం మీరు కామ్గా ఉన్నారు, గోడ మీద పిలిలాగా వ్యవహరించారు. ఇవాళ అమరావతి నుంచి ఇక్కడి నుంచి కొంత భాగం విశాఖపట్నానికి, కొంత భాగం కర్నూలుకి వెళ్లిపోతుందంటే ఏమిటి గందరగోళం నాకు అర్థం కాలేదు. ఆ ప్రాంతంలో ప్రజలు కాని లేదా విశాఖపట్నంలో ప్రజలు కాని మన ప్రజలు కాదా? మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతున్నామా? ఒక రాష్ట్రం నుంచి చాప చంక సర్దుకొని ఇక్కడికి వచ్చిన రోజున పడని ఆవేదన, పడని ఉద్యమం ఇవాళ మీరు తీసుకొస్తున్నారే, ఏమిటి ఇది మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా దీన్ని ఏదో ఒక విధంగా ఉద్యమం బయటకు రావడం లేదు. సకల జనులు కాదు, ఒక వర్గపు జనులే పాల్గొంటున్నారు. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. సకల జనులకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అది రుద్దాలంటే హైవేలు దిగ్బంధం చేసి ఆ హైవేలో వెళుతున్నటువంటి నాయకుల మీద దౌర్జన్యం చేసి హింసను ప్రేరేపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారు. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, మొన్న ఏం జరిగిందండి? ఒక టీవీ యాంకర్ దీప్తి అని ఆమె వెళ్లి ప్రశ్నిస్తే ఆమె మీద దాడి చేశారు, ఆమె కారు అద్దాలు పాల్గొట్టారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఆయన కారు అద్దాలు పాల్గొట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు సమస్యల పరిష్కారం కావాలా, లేక ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? హింస చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయినప్పుడు, ఆయన అహం దెబ్బతిన్నప్పుడు హింసను ప్రేరేపించి అల్లకలోలం చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి మూల్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లించవలసిన అవసరం ఉంటుంది.
ఆయన మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక ఘోరాలకు పాల్పడ్డారు, అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కుట్ర కాదని అడుగుతాం. పింగళ వేశ్వరరామ విషయంలో గాని, ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో గాని, తన అహం దెబ్బతిన్నప్పుడు, తన ఆస్తులు దెబ్బతిన్నప్పుడు, తన వర్గం దెబ్బతిన్నప్పుడు దాడులు చేసి హింసలు చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక సందర్భం, ఈ సందర్భంలో మరొకటి కూడా గుర్తు చేయదలుచుకున్నాం. మాకు కూడా చాలా సందర్భాల్లో బాధేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు మేము ఎంతో బాధపడ్డామండి. బాధపడ్డప్పుడు హింసను ప్రోత్సహించావా? రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 16 మాసాలు జైల్లో పెట్టారు, దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజున హింసను ప్రోత్సహించావా? అంతేకాదు, పాదయాత్ర నుంచి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆ రోజున మేమున్న దాడులకు పాల్పడ్డావా? మీ ఎమ్మెల్యేల మీద కానీ, మీ మంత్రుల మీద కానీ మాకు శక్తి లేదా? హింసను ప్రోత్సహించే ఉద్దేశం లేనటువంటి పద్ధతుల్లో మేము వెళుతూ ఉంటే ఇవాళ శృతి తప్పి హింసను ప్రోత్సహించేటటువంటి ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పి ఏదో పావుకు తినాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. చంద్రబాబు నాయుడు గారి పదవి కోల్పోయిన తర్వాత ఒక వినాశకాలం వచ్చింది ఆయనకి. అందువల్లనే ఈ విపరీతమైనటువంటి బుద్ధితో కుర్రవాళ్ళని కొందరిని రెచ్చగొట్టి, నిజంగా రైతులైతే నేను అడుగుతా ఉన్నానండి, రైతులు ఎప్పుడైనా ఉద్యమం చేసినప్పుడు హింసకు పాల్పడతారండి? రైతులు కాదు వారు, రైతులు ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఇలాంటి దాడులు చేయించి దీన్ని డైరెక్షన్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతుల్ని రెచ్చగొట్టినా లేదా రైతులకు కూడా మనం చేస్తున్న మీ న్యాయమైన కోర్కెలు దౌర్జన్యం ద్వారా సాధించాలనుకుంటే అది భ్రమ. దౌర్జన్యం ద్వారా మీరు సాధించలేరు. దౌర్జన్యం కాకుండా శాంతియుత పద్ధతుల్లో మీరు ఉద్యమాలు చేస్తే సాధించగలుగుతారు. వర్గాలను రెచ్చగొడితే, హింసను ప్రోత్సహిస్తే చాలా ప్రజాస్వామ్యంలో ప్రమాదం. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఆయన వెంట వెళితే కుక్కతోక పట్టుకుని గోదావరి వెళ్లినట్టే. మీ సమస్యలు పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించండి, సపోర్ట్ తీసుకోండి. తప్ప ఈ రకమైన దారుణమైన ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ సహిస్తూ ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని సిద్ధంగా లేదని మీ ద్వారా వారికి, ప్రజలకి, ముఖ్యంగా ఉద్యమకారుల ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులకి, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు వివరంగా. నేను ఉదయం 12:30 ప్రాంతంలో నేను విజయవాడ వెళ్తా ఉంటే చిన్నకాకాని దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను సర్వీస్ రోడ్లో నుంచి విజయవాడ వెళ్తా ఉన్నాను. ఒకసారిగా నా కారు చూసి ఎవరో అక్కడ మాచిల ఎమ్మెల్యే పోతా ఉన్నాడు అనగానే ఒక 50 మంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నా కారు మీద అటాక్ చేయటం, మా గన్మెన్ దిగి ఏందని అడిగితే మా గన్మెన్ కూడా కొట్టడం జరిగింది. నా కారు మీద కూడా పెద్ద పెద్ద రాళ్లు వేసి నా కారుని అంతా కూడా పగలగొట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు, నా కారు మీద రాళ్లేసినంత మాత్రాన మీ సమస్య పరిష్కారం అవుతుందని కూడా అడుగుతా ఉన్నాను. దయచేసి రాజధాని ప్రాంతంలో రైతులకు నేను కోరుతా ఉన్నాను, మీకు సమస్యలు ఉంటే మీ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపండి, మీకు ఏ రకంగా న్యాయం చేయాలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం తీసుకుంటాడు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి ముసుగులో, చంద్రబాబు నాయుడు ట్రాప్లో మీరు పడొద్దని కోరుతా ఉన్నాను. ఈరోజు నా కారు మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు కూడా రైతులు కాదు. చంద్రబాబు నాయుడు కావాలనే కొంతమంది బయట వ్యక్తులను ఆడ ప్రలోభ పెట్టి ఆ దారిలో ఎవరు పోయినా
వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు గాని ఎమ్మెల్యే గాని ఎవరు పోయినా కూడా దాడి చేయడానికి ప్రీ ప్లాన్డ్ గా ముందే ఒక పథకం ప్రకారం కొంతమంది నాడు పెట్టినాడని కూడా నేను ఈ సందర్భంగా గమనించిన విషయం. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ చేతిలో రాళ్లు కానివ్వండి, కర్రలు కానివ్వండి, యానించి వస్తాయని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో ఆయన, ఆయన బినామీలు, ఆయన సంబంధించిన కొంతమంది ఒక వర్గానికి సంబంధించి అక్కడ అంతా కూడా ఆస్తులు కూడబెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు నిన్నటిదాకా ఊహించుకొని అది ఎక్కడా కూడా కళ్ళ ముందు చెదిరిపోతా ఉందని అసూయతోటి ఈరోజు మా పార్టీ సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తల మీద ఒక దాడి చేసి ఏదో శాంతి భద్రత విఘాతం కలుగుతుంది, ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తాను చంద్రబాబు నాయుడు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు గత 40 సంవత్సరాలు రాజకీయం అంటూ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నావు, ఈ రకంగా మమ్మల్ని రాజధాని పేరుతోటి రాజధాని రైతులు ముసుగులు అడ్డం పెట్టుకుని మా మీద దాడి చేయాలని ఒక కుటిల పన్నాగం మనుతా ఉన్నావు, ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను, నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద మీరు దాడి చేయాలని అనుకుంటే నువ్వు తెరనక కాదు, నువ్వు తెర ముందుకురా, ముసుగులో కాదు ముసుగు తీసుకుని బయటకు రా, నీవు గాని నీ కొడుకు గాని లేకపోతే నీకు సంబంధించిన మీ నాయకులు గాని మీరు చేతనైతే మీరు కొజ్జోళ్ళలాగా ఇంట్లో కూర్చొని తెర వెనక నడిపే కార్యక్రమం చేయొద్దు, మీరు మగాళ్ళు అయితే ముందుకు రండి, మమ్మల్ని టచ్ చేయాలని ఆలోచన నుంచే డైరెక్ట్ గా టచ్ చేసే కార్యక్రమం చేయండి, అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. కానీ ఈ రాజధాని ఉద్యమం పేరుతోటి, రాజధాని రైతుల పేరుతోటి ముసుగులో మీరు ఈ ప్రయత్నం చేసి ఏదో రాజధాని రైతులని అడ్డం పెట్టి మీరు ఇక్కడ శాంతి భద్రత విఘాతం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే రాజధాని రైతులన్నా అన్ని ప్రాంతంలో అందరూ కూడా సమానమే, రాజధాని రైతులన్న మాకు కూడా సానుభూతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి వర్గాన్ని కూడా కలిశాడు, ప్రతి ప్రాంతాన్ని కూడా కలిశాడు, ఈ రాష్ట్రం అభివృద్ది చేయాలి, ఈ రాష్ట్రం నుండి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో, ఒక దృఢమైన సంకల్పంతో నిజాయితీగా ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేసింది? ఏమి లేదు. ఆయన బినామీలు, ఆయనకు సంబంధించిన కొంతమంది వాళ్ళు హెరిటేజ్ పేరుతోటి దోచుకునే కార్యక్రమం మాత్రం చేశారు, తప్పితే ఎక్కడా కూడా ఎవరికి కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే కార్మికుడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి అందరికి కూడా న్యాయం చేయాలి, అన్ని ప్రాంతాలకు అభివృద్ది చెందాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంటే ఈరోజు మా మీద దాడి చేస్తారా? అంటే మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా? మా మీద ఎందుకు దాడి చేస్తారు? సమస్య ఏదైనా ఉంటే సానుకూలంగా మీరు రాజ్యాంగబద్ధంగా నిరసన కార్యక్రమం తెలపండి, అది ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళండి, ఒక చర్చల ద్వారా చేసుకోండి. మా మీద చేస్తే అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే రాజధాని ఉద్యమం పేరుతోటి ముసుగులో మమ్మల్ని ఏదో భయపెట్టాలని చేస్తా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా నా మీద, గతంలో ఆయన బినామీ అయిన గురజాల మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు ఆయన ఎర్రపతినేని శ్రీనివాసరావును అడ్డం పెట్టుకుని ఆయన కొడుకు నా మీద కూడా అక్రమ కేసులు పెట్టి నన్ను బెదిరియాలని ఒక ప్రయత్నం చేశాడు. నీకు అధికారం ఉన్నప్పుడే నీ బినామీలు మీరందరూ కలిసే నన్నేం చేయలేకపోయారు. ఈ రోజు నన్నేం చేస్తారు? నేను చెప్తాను చంద్రబాబు నాయుడుకి, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నీకు నిన్ను పుట్టించిన మీ అయ్య వల్ల కూడా కాదు మమ్మల్ని బెదిరియటానికి. మేము నిజాయితీతోటి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అందరికి న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు, తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముఖ్యంగా రాజధాని ప్రాంతం రైతులను కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీరు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి జిమ్మిక్కులు చంద్రబాబు చాలా చేశాడు. ఇప్పటికే అందరూ కూడా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ పొలిటీషియన్, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మనవడితోటి నేను నాకు టైమే లేదు ఆడుకోవడానికి అని చెప్తా ఉన్నాడు, ఇప్పుడు చెప్తా ఉన్నాను దయచేసి పోయా నువ్వు పోయి మీ మనవడితో ఆడుకో, నువ్వు చేసింది చాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎందుకు ఆ రాజధాని ప్రాంతంలో రైతులు నాగం చేస్తావు, వాళ్ళకి నీ సులాభం కోసం నీ అవసరాల కోసం వాళ్ళని ఎందుకు బలి చేస్తావని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి రాజధాని ప్రాంత రైతులు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకులు ట్రాప్ లో పడద్దు. ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా నేను చెప్తా ఉన్నాను, మమ్మల్ని టచ్ చేయాలని ఆలోచన ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నువ్వు మొగాడు అయితే నువ్వు గాని నీ కొడుకు గాని నీ యొక్క నీ నాయకులు గాని మీరు చేసే తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు, మీరు చేసే ఉడత ఊపులకు ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు.
నువ్వు ఏదన్నా మా జోలు రావాలనుకుంటే డైరెక్ట్ గా నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య మీద ఎంత దూరం పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కోరుతా ఉన్నాం. నేను ప్రతిపక్షం ఉన్నప్పుడే భయపడలేదు, పనులాడు పుట్టాం, పార్టీలో ఒక నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు వరుసగా కూడా పల్నాడు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే అయినా నన్ను భయపెట్టడానికి గతంలో ప్రయత్నం చేశావు, ఇప్పుడు కూడా కొంతమంది అలరి మోకులతో నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తావాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తా ఉన్నాను, నీకు కాదు ఎవడు వాళ్ళ నిన్ను పుట్టించిన వాళ్ళ కూడా కాదు మమ్మల్ని చేయటం. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత గడిచిన 7 నెలల్లో కూడా ఎవరు చేయని విధంగా ఏవైతే చెప్పాడో ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడు ఇప్పటికే 90% కూడా అమలు చేయటం అయ్యి ఇవన్నీ ఓర్వలేక ఇవన్నీ చూడలేక ఆయన మతి భ్రమించి ఈరోజు ఏం చేస్తున్నా ఆయనకు అర్థం కాని పరిస్థితిలో కొంతమంది అల్లరి మోకళ్ళంతా పోగు చేసి ఎవరైతే ఎవరున్నారో ఎవరు పడితే వాళ్ళ మీద వైసీపీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద దాడి చేసే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరిగిపోతా ఉంది. రేపు హెడ్లైన్స్ లో నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకు సంబంధించిన పేపర్లో కూడా మాచర్ల ఎమ్మెల్యే కారు మీద దాడి చేసినారని అక్కడ ఏదో జరుగుతా ఉందని ఒక ప్రచారం చేసే కార్యక్రమం. ఇలాంటి జిమ్మిక్కులు మానుకోవాలని కూడా చంద్రబాబు కోరుతా ఉన్నాను. నువ్వు నిజాయితీగా రా, ఏదన్నా ఉంటే నిజాయితీగా నువ్వు ఏదైనా సాయం చేయాలంటే నిజాయితీగా రాజధాని రైతులకి న్యాయం చేసే కార్యక్రమం నిజాయితీగా చేయమని కోరుతా ఉన్నాను. నీ అవసరాల కోసం, నీ స్వలాభం కోసం, నీ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో లేని ఉన్నట్టుగా అభూత కల్పనతోటి ఇక్కడ ఏదో జరుగుతా ఉందని కూడా ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ రాజధాని రైతులు కోరుతా ఉన్నాను, నిజంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి టైం తీసుకోండి, ముఖ్యమంత్రితో చర్చించండి. ఎందుకంటే రాజధాని అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించే రాజధాని. ఏదో నీ వర్గానికో నువ్వు ఆస్తులు కూడబెట్టుకోవడానికో నీకు కావాల్సిన నీ ఒక్కడికి కాదు రాజధాని, అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల ఆమోదంతో, ప్రజలు అందరూ కోరుకునే విధంగా కూడా నిర్ణయాలు ఏ నిర్ణయమైనా ఉంటాయి. ఇప్పుడు 7 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం, ఏ నిర్ణయం తీసుకుని అలాగనే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా అట్నే ఉంటాయి. అంతేగాని మేము ప్రశాంతంగానే ఉన్నాం. మా దాని మీద ఏదో ఆయన కొంతమంది మా కారు మీద దాడి చేసి మేమేదో అగ్రెసివ్ గా పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉన్నాం, ఆయన చేసే జిమ్మిక్కులు కూడా మేము గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము మళ్లీ కోరుతా ఉన్నాం, రాజధాని రైతులకు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడొద్దు, వాళ్ళ నాయకులు ట్రాప్ లో పడొద్దు అని కూడా నేను కోరుతా ఉన్నాను. అతనికి మొదటి నుంచి కూడా ఒక డిఫెన్స్ లో పడ్డ తర్వాత అతను ఒక భయంలో ఒక డిఫెన్స్ లో పడిపోయాడు. పడిపోయి అతను ఏం చేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఆయన ట్రాప్ లో కొంతమందిని కూడా కొంతమంది వాళ్ళ కార్యకర్తను రెచ్చగొట్టి ఇదే పరిస్థితి. ఈ రోజు కూడా కొంతమంది ఆ రాజధాని సంబంధించిన రైతులు ఎవరు లేరు, ఎందుకంటే మా గన్మ్యాన్ ఆ ప్రాంతంలో తిరిగే వ్యక్తి కాబట్టి చెప్తూనే ఉన్నాడు, సార్ ఇక్కడ ఈ రైతులు కాదు సార్, వీళ్ళు బయట నుంచి వచ్చిన వ్యక్తులని చెప్తూనే ఉన్నాడు. అప్పటికే మా గన్మ్యాన్ మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది అని అంటే ఏదో రకంగా మమ్మల్ని భయపెట్టాలని, మా పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలను కానీ మమ్మల్ని భయపెట్టడానికి, భయపెట్టి ఏదో జరుగుతా ఉన్నాను క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఏం భయపెడతాడు, మమ్మ బయట వాడి తాతగా వాడి వల్ల కాదు కదా, వాడి తాత వల్ల కాదు, వాడు పుట్టించిన వాడి వల్ల కూడా కాదు మమ్మల్ని భయపెట్ట. ఏదైనా మేము నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం, ఎవడి వల్ల కాదు, ఏ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈరోజు ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చెప్తున్నా కదా, చూస్తారు కదా, ఏదైనా ఈ రాష్ట్రం నుండి 5 కోట్ల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉంటాయి. అంతే తప్పితే ఇతనిలాగా ఇతని అవసరాల కోసం, ఇతని ఆస్తులు కాపాడుకోవడానికి, ఇతని హెరిటేజ్ సంస్థను పెంచుకోవడానికి నిర్ణయాలు లేదు. అలాంటి తప్పుడు నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయరు. దగ్గుపాటి వీరేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకం పేరు అయితే నాకు గుర్తులేదు. దానిలో చాలా స్పష్టంగా ఆయన రాసింది ఏంటంటే, పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిస్టిక్ లో ఉన్నటువంటి అందరికీ ఫోన్లు చేసి బస్సులు కాల్చండి, దౌర్జన్యం చేయండి అని ఆయనే స్వయంగా చెప్పినట్టుగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారే పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ గా రాశారు. అంటే ఆయన ఏ విధంగా డైరెక్షన్ ఇస్తాడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఆయనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తాడని చెప్పడానికి అది ఒక మచ్చు తునక. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఆయన డౌన్ఫాల్ అయినప్పుడు దాడులు చేయమని ఇందాక మీరు అన్నారు. మరి ఆయన ఏదో ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన శాసనసభ్యుడు, ఆయన ఇంటి మీద దాడి చేయమని చెప్పేసి పిలిపించాడు. వాట్ ఇస్ దిస్? ప్రజాస్వామ్యం ఇది సరైనటువంటి విధానమేనా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి
సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పే వ్యక్తి తనకి పదవికి ప్రమాదం వచ్చినప్పుడు, తన అహంకారం దెబ్బతిన్నప్పుడు హింస చేసైనా సరే తాను గెలవాలి అనుకునేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ఇవాళ రామకృష్ణారెడ్డి గారి మీద దాడి జరిగిన సందర్భంగా చెప్పడం కాదు, అనేక సందర్భాల్లో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అహం దెబ్బతిన్నప్పుడు ఎవరినైనా దాడి చేస్తాడు, ఎవరినైనా చంపిస్తాడు అనేటువంటిది ఆయన చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇవాళ కూడా తన మాట సాగడం లేదని, తాను ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి కార్యక్రమంలో తన సొంత మనుషుల్ని పెట్టుకుని చేస్తున్నాడు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తే ఏంటి ఆవేశం నాకు అర్థం కాదు. వైజాగ్ లో కొంత భాగాన్ని, తుళ్ళు ఇక్కడ అమరావతిలో కొంత భాగాన్ని, మరొక చోట కొంత భాగాన్ని మారిస్తే ఏదో ఆస్తులు తగాదాగానే ఇది చిత్రీకరించుకుని ఆయన ఆస్తులు తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో హింసను ప్రేరేపించడం ద్వారా ఒక అలజడిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ప్రజాస్వామ్యంలో విఫలమవుతుంది తప్ప సఫలం కాదనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకేనా? ఎస్పీ దగ్గర పోయి ఇచ్చేస్తాను.